జరిగే ఈ యొక్క కార్యక్రమంలో నియమాలి. మరి ఈ సమయంలో మన మధ్య పరిచయం నిమిత్తం వచ్చినటువంటి జాషువా దాస్ గారికి ఈ సమయాన్ని చెప్తున్నాం. రండి. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నన్ను కొంచెం ఫ్యాన్ ఆపిస్తావా? ఇక్కడ ఇక్కడ ఫ్యాన్. ప్రైజ్ ద లార్డ్. ఎంతోమంది సంతోషంగా ఉన్నారు. దేవుని మందిరంలో సంపూర్ణ సంతోషం ఉందని చెప్తుంది, అవునా కదా దేవుని వాక్యం? మరి దేవుని మందిరంలో ఉన్న వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండాలి. ఎలాంటి పరిస్థితులలో కూడా దేవుని మందిరంలో సంతోషంగా ఉండాలి. దేవుడు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాను. సాధారణంగా ఒక సేవకుడికి సవాలు కరమైనటువంటి వర్తమానాలు ఏమిటంటే, మొట్టమొదటిది బర్త్డే వర్తమానం, రెండవది మ్యారేజ్ వర్తమానాలు, మూడవది డెత్ డే. చాలా కష్టంగా ఉంటాయి వర్తమానాలు సిద్ధపరచడం, చాలా చాలా కష్టం. కానీ అదేంటో 66 పుస్తకాలలో ఉన్నటువంటి ఈ సంగ్రహణలో నుంచి దేవుడు ఎన్నో మాటలు మాట్లాడతాడు. అదే పరిశుద్ధాత్మ దేవునికి ఉన్నటువంటి గొప్ప టాలెంట్ అంటారు దీన్ని, తలాంతు. ఆయన సర్వజ్ఞాని కాబట్టి అనేక విషయాలు మాట్లాడుతూ వస్తాడు. ప్రేమైన వర్లారా, ప్రభా ఏమిటి నీ బిడ్డలకి నేను చెప్పాలి అనినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అతి తక్కువ టైంలో ఒక చిన్న తలంపును తీసుకుని నా హృదయంలో పెట్టాడు. దాన్ని బట్టి జాషువా, నీకు తలంపు ఇచ్చేవాడు నేను కాబట్టి నువ్వు నా దగ్గర కనిపెడితే ఖచ్చితంగా నేను నీకు అనుగ్రహిస్తాను వర్తమానం అంటూ దేవుడు నా పక్షమును నిలబడి చక్కటి తలంపు ద్వారా నాతో రాత్రికాలం సమయం, కరెక్ట్గా రాత్రి 11:30 నుంచి అనుకుంటా బహుశా 3 గంటల వరకు దేవుని వాక్యంతో పెనవేసుకొని అనేకమైన వాటిని ఏరుకోవడానికి దేవుడు కృప అనుగ్రహించాడు. ప్రియమైన వారలారా, దేవుని వాక్యం చాలా త్వరితముగా చెప్తాను, తక్కువ టైం చెప్తాను, ఎక్కువ టైం చెప్పను అని దయచేసి నా మీద మీరు ఎక్స్పెక్టేషన్స్ వద్దు. పరిశుద్ధాత్మ దేవుడు నడిపించిన కొద్ది వెళ్ళిపోతుంది. కాబట్టి ఏది ఆహారం కావాలి మనకి, భౌతిక ఆహారమా ఆత్మీయ ఆహారమా? ఏముందండి ఇక్కడ, నేను చూసిన చాలామంది అద్భుతమైన వంటకాలు చేసిన వాళ్ళు ఉన్నారు. మనము తినని భోజనమా? ఏమక్క అంతేనా, ఏం చెల్లి, అంతే కదా. కానీ దేవుని వాక్యము చాలా నూతనమైనది, అది సాధారణంగా దొరకదు. ఇది మన్నా టైపు. ఆ రోజే ఏరుకోవాలా, ఆ రోజే తినాలా, రేపటి వరకు ఉంచుకుందాం అంటే కుళ్ళిపోతుంది. మళ్ళీ కొత్త ఆహారం తీసుకోవాలి. అటు రీతిగా 40 సంవత్సరాలు వాళ్ళు నడిపించబడ్డారు. ప్రేమని వర్లరా, ఒక చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోనికి వెళ్దాం. దయచేసి మోకరించగలిగిన వారు మోకరించండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఇచ్చిన శ్రేష్టమైన సంతోషకరమైనటువంటి సమయాన్ని బట్టి స్తోత్రాలు. ప్రభా నీ బిడలు నాయన వచ్చినటువంటి ఈ యొక్క రాకను పురస్కరించుకొని ఈ ఆహ్వానాన్ని మన్నించి మీ బిడ్డలని ప్రభ సంతృప్తిపరచి మీరు తీసుకువెళ్ళండి. మా జీవితంలో ఈ వర్తమానం మా హృదయాలలో, మా నోటిలో, మా మనస్సులలో నిత్యము ఉండులాగని కృపను అనుగ్రహించండి. ఆయన ప్రభా మీరు నాకు అనుగ్రహించిన తలాంతులను అది తలంపులుగా మీరు చేసి మీ కొరకు ప్రభా మీ ప్రతినిధిగా ప్రభా నేను నిలబడుతూ ఉండగా నాయనా ప్రభా తండ్రి వారికి ప్రీతికరమైన పరిచర్ చేయనట్లు సహాయం చేయమని, నిలబడుతున్న నీ దాసుడు బలహీనుడు బలపరచండి, కృపను అనుగ్రహించండి. మీరు మాత్రం మహిమా ఘనత ప్రభావములు పొందుకోమని, ప్రతి మాట ద్వారా సంఘమునకు క్షేమాభివృద్ధి, హెచ్చరిక, ఆదరణ దయచేసి సహాయం చేసి కృపను అనుగ్రహించమని నజరేయుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. నిర్గమాకాండం.
నిర్గమాకాండము నిర్గమాకాండము 2వ అధ్యాయం నిర్గమాకాండము 2వ అధ్యాయము 9వ వచనం మనమందరము కలిసి చదువుకుందాం. నిర్గమాకాండం 2వ అధ్యాయం 9వ వచనం రండి నాతో పాటుగా. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతమిచ్చదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచెను. దేవుడు ఈ మాటల ద్వారా మనతో మాట్లాడునుగాక. ఈ ఒక్క మాటని ఒక 3 భాగాలుగా వర్గీకరిద్దాం. మొదటి మాట చూడండి, ఒక్కొక్క మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము. ఈ ఒక్క మాటలో 3 ప్రశ్నలు మీకు జ్ఞాపకం చేస్తాను. 3 భాగాలు అన్నాను కదా, 3 ప్రశ్నలు. నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నా కొరకు అనే మాటని జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు మన బిడ్డలని ఎవరి కొరకు పెంచుతున్నాం? ఇది మొదటి ప్రశ్న. ఫరో కుమార్తె అన్నది నా కొరకు, వినాలి మాటలు, నా కొరకు ఈ బిడ్డకు పాలిచ్చి పెంచుము. ఎవరి కొరకు మన బిడ్డలని పెంచుతున్నాం? 2వది, మళ్ళీ అదే మాట చదువుతున్నాను. నా కొరకు వానికి ఏమిచ్చి? బాండుమిఠాయి ఇచ్చి, హార్లిక్స్ బిస్కెట్లు ఇచ్చి, సెరిలెక్లు ఇచ్చి పెంచుము అని రాసిందా? ఏమిచ్చి? పాలిచ్చి పెంచుము. 2వ ప్రశ్న, వేటితో మన బిడ్డలని పెంచాలి? ఏమి పెట్టి మన బిడ్డలను పెంచాలి? దేనితో మన బిడ్డలను పెంచాలి? మొదటి మాట ఏంటన్నాను? మొదటిదేంటి? ఎవరి కొరకు మన బిడ్డలను పెంచాలి. 2వది, వేటితో మన బిడ్డలను పెంచాలి. 3వది చూడండి ఆ మాట, ఫరో కుమార్తె 9వ వచనం ఆమెతో, ఏ బిడ్డను తీసుకొని పోయి. చెప్పండి చెప్పండి, ఏమన్నారు? ఏ బిడ్డను తీసుకొని పోయి. తీసుకొని పోయి అంటే నా దగ్గర వద్దు, నువ్వు తీసుకొని పో. దాని అర్థం ఏంటి అంటే, తీసుకొని పోవడం అంటే ఒక ప్రశ్న వస్తుంది, ఎక్కడికి తీసుకొని పోయి. 3వది, మన బిడ్డల్ని ఎక్కడ పెంచుతున్నాం. 3 అర్థమైనానా నేను చెప్పిన మాటలు? ఈ 3 ప్రశ్నలకి మనం సమాధానం ఈరోజు వెతికితే, ఈరోజు ఈ యొక్క పుట్టినరోజు వర్తమానం ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించినటువంటి మాటలు మనకి శాశ్వతముగా హృదయపూర్వకముగా మన తలంపుల్లో పరిశుద్ధాత్మదేవుడు స్థిరపరచునుగాక. మొట్టమొదటి ప్రశ్నకి సమాధానం చూడండి, యా ఏంటట? మీరు ప్రశ్నలు మాత్రం మర్చిపోకూడదు. ఏంటన్నా? ఎవరి కొరకు బిడ్డలని పెంచాలి మొదటిది. 2, వేటితో పెంచాలి. 3, ఎక్కడికి తీసుకొని వెళ్ళి పెంచాలి. ఈ 3 ప్రశ్నలు చాలా క్లిష్టమైనవి. ఈ రోజుల్లో ప్రపంచంలో ఈ 3 ప్రశ్నలకు సమాధానం తెలిస్తే ఈ రోజులో ఇలా తయారవ్వరేమో బహుశా. చూడండి, కొంతమంది కూడా పెంచుతారు. అందులో ఒక అద్భుతమైన వ్యక్తిని బైబిల్లో చూపిస్తాను. నిజంగా నాకు తెలిసి అటువంటి వ్యక్తిగా ఈ ప్రపంచంలో ఎవరు తన బిడ్డలు పెంచరేమో బహుశా. 2వ దినవృత్తాంత గ్రంథం 22వ అధ్యాయం 2:4 చిన్నప్పుడు 42 ఏండ్ల వాడ యెరూషలేములో 1 సంవత్సరం ఏలెను. అతని పల్లి తల్లి ఉమ్రి కుమార్తె, ఆమె పేరు అథల్యా.
మూడవచనం, దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చిన గనుక అతడును అహాబు సంతతి వారి మార్గములందు నడిచెను. అహాబు సంతతి వారి వలె అతడు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. అతని తండ్రి మరణమైన తర్వాత వారు అతనికి ఆలోచనకర్తలై అతని నాశనమునకు. ఒక తల్లి ఉంది ఈ ప్రపంచంలో, నాకు తెలిసి ఇంత గొప్ప తల్లి ఎవరికి ఉండదేమో. పేలు అతల్య, కుమారుడు అహాజ్యా. ఎట్లా పెంచిందో, దుర్మార్గముగా పెంచి. ఇలాంటి తల్లు కూడా ఉంటారా? ఉంటారు. మరి ఇట్లా పెంచడానికి లేదు. అందుకే మన బిడ్డలకి మూడు ప్రశ్నలు చెప్పాను. మొదటిది, ఎవరి కొరకు? ఫరో కుమార్తె అంది, నా కొరకు పెంచు. ఎవరిని చూసి? మోషేని చూసి. బాగా గమనించండి, మన బిడ్డలని ఎవరి కొరకు పెంచాలి? రెండోది చెప్పండి, వేటితో పెంచాలి? మూడోది, ఎక్కడికి తీసుకెళ్ళి పెంచితే? ఈ మూడు ప్రశ్నలకు సమాధానం దొరికితే మూడు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనకు జ్ఞాపకం వస్తుంది. మొదటిది పెంపకం, రెండవది ప్రయాణం, మూడవది ఒకవేళ నువ్వు ఈ వ్యక్తిని కానీ పాలిచ్చి పెంచితే ఏమన్నది, నేను నీకు జీతం ఇచ్చేదను, ప్రతిఫలం. మొదటిది ఏంటి? పెంపకం. రెండవది ప్రయాణం, తీసుకొని వెళ్ళి ప్రయాణం. మూడవది జీతం, అది ప్రతిఫలం. మూడు మీకు అర్థమవడం కొరకు నేను ఒక ప్రాసలో చెప్తుంటాను ఇప్పుడు కూడా. మొదటిది పెంపకం, రెండోది ప్రయాణం, మూడోది రైట్. ఆ మూడు మనకు తెలిస్తే ఆటోమేటిక్గా ఈరోజు వర్తమానం కంప్లీట్ అయినట్టే. ఈ ప్రాముఖ్యమైన మాటలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, చాలా చాలా ప్రాముఖ్యమైన విషయాలు. మన బిడ్డలని, మళ్ళీ ప్రశ్న రావాలి, ఎవరి కొరకు? ఫరో కుమార్తె అంటుంది, ఈ బిడ్డను నా కొరకు పెంచు అని అంటుంది. ఈరోజు ఫరో దేనికి జ్ఞాపకం అంటే, లోకం, ఐగుప్తు దేశం లోకానికి సూచన. మన బిడ్డలు లోకానికి కానీ లోకము కొరకు కానీ పెంచితే మనము చెప్పండి చెప్పండి దేని కొరకు పెంచలేం? దేవుని కొరకు పెంచలేం. ఇప్పుడు మన బిడ్డల్ని ఎవరి కొరకు పెంచాలంటే, ప్రభు కొరకు పెంచాలి. అమ్మ అర్థమైందా? లోకము కొరకు పెంచేటటువంటి వారు ఎవరంటే అతల్య లాంటి తల్లులు. కానీ ఇక్కడ అంటున్నారు, మన బిడ్డలని ప్రభు కొరకు పెంచాలి. బాగా గమనించండి, ప్రతి మాట మనం పట్టుకోకపోతే మనకు వర్తమానం కంప్లీట్గా అర్థం కాదు. మొట్టమొదటిది, మనము మన బిడ్డలని ప్రభు కొరకు పెంచితే ఎట్లా పెంచాలంటే, ఏడు ప్రాముఖ్యమైన స్థాయిలో మన బిడ్డలని పెంచాలి. బాగా గమనించండి, నేనేం చెప్పాను ప్రశ్న, ప్రభు కొరకు నా కొరకు పెంచమంది ఫరో కుమార్తె అంటున్నాం. ఇప్పుడు మన బిడ్డలను ఎవరి కొరకు పెంచాలంటే, ప్రభు కొరకు పెంచాలి. ఈరోజు ఇని నా జీవితంలో మన బిడ్డలని ప్రభు కొరకు మనం పెంచితే ఏడు రకాలైనటువంటి సూచనలు మన బిడ్డల్లో కనబడాలి. బాగా గమనించండి, ప్రభు కొరకు మన బిడ్డల్ని పెంచాలంటే మనం ఒకటే ఒకటి నేర్పించాలి, అంతకు మించింది ఇంకేమి నేర్పించక్కర్లా. రండి మొదటి మాట చూస్తాం, దాన్ని బట్టి మనము ముందుకి కొనసాగుదాం. కీర్తనల గ్రంథం 34:11 కీర్తనల గ్రంథం 34:11 పిల్లలారా, మీరు వచ్చిన మాట వినుడి, యెహోవా యందు భయభక్తులు మీకు. అది లెక్క, చాలా చాలా ప్రాముఖ్యం. ఎవరు అంటున్నారు? పిల్లలారా, మీరు వచ్చి నా మాటలు వినుడి, యెహోవా యందు భయభక్తులు. చాలాసార్లు ఈ మాటలు విని ఉంటారు భయభక్తుల గురించి. నా హృదయంలో దేవుడు పెట్టిన తలంపులు మేము ఎందుకు చెప్తాను, ఇది చాలా చాలా ప్రాముఖ్యం. మన బిడ్డలని ప్రభు కొరకు పెంచాలంటే, ప్రియమైన తల్లిదండ్రులారా, సహోదరుడు ఆ సహోదరి, మొట్టమొదటిగా భయభక్తులలో పెంచడం అంటే వారిలో ఈ ఏడు రకాలైనటువంటి సూచనలు మనకు కనబడతాయి. ఆ ఏడు సూచనలు కనబడకపోతే నీ నా మనందరి బిడ్డలలో దేవుని యందు భయభక్తులు లేవని అర్థం. 100% ఈ ఏడిటిని మీకు జ్ఞాపకం చేస్తాను, చాలా జాగ్రత్తగా ఆలకించండి.
మనము వారిని పెంచాలంటే ముందు వారికి నేర్పించాలి. వారికి నేర్పించాలంటే మనం వారితో మాట్లాడాలి. పిల్లలారా, నా మాట వినుడి అంటే అర్థం ఏంటో తెలుసా? మన బిడ్డలకి దేవునిందు భయభక్తులు నేర్పించాలంటే వారు విధేయులుగా ఉండాలి మొదటిది. అంటే అర్థం ఏంటండి, పిల్లలారా నా యొద్దకు రండి, నా మాట వినండి, నేను చెప్పిన మాటలు మీ హృదయంలో ఉంచుకోనండి. మొదటిది విధేయత. రెండోది ఏంటంటే, విధేయతని చేమొస్తుందంటే దేవుని కొరకు వినేటువంటి మనసు వస్తుంది. ఎప్పుడైతే దేవుని నుంచి వచ్చినట్టు మనసు వస్తుందో ఆటోమేటిక్గా దేవుని యందు భయభక్తులు ఏంటో వాళ్ళకి నేర్పించబడతాయి. ఇప్పుడు నేను చెప్పాను కదా, మనకు ఇప్పుడు తెలుసు చాలా చాలా మాటలు నేను తూకి ఇలా జ్ఞాపకం చేస్తాను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెప్పండి జ్ఞానమునకు మూలం. ఇవందరికీ తెలిసిన మాటలు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట మరొక్క మాటలు అంటాడు, చెడుతనమును అసహించుకునుటే అంటాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెప్పండి బహుధైర్యము కలిగించును అంటాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవజలపు ఊట అంటాడు. ఇవన్నీ కూడా బైబిల్లో ఉన్న స్టేట్మెంట్స్. మంచిదే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే అంటాడు ఇంకో దగ్గర నీకు దీర్ఘాయువు కలుగును అంటాడు. అమ్మా ఈ ఐదు మాటలు బాగా గుర్తుంచుకోనండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే దీర్ఘాయువు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానము, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే చెడుతనం అసహించుకుంటా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట వినయమునకు ప్రతిఫలము, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట జీవపు ఊట. రైటే, భయభక్తులు ఉంటే ఇవన్నీ ఆశీర్వాదాలు వస్తాయి. మరి ఇంతకీ భయభక్తులు కలిగి ఉండాలి అంటే మరి ఈ ఏడు సూచన మనలో కనబడాలి. ఇది పిల్లలకు మాత్రమే కాదు, నీవు పిల్లలకి నేర్పించాలంటే మొట్టమొదటి తల్లిదండ్రులకి ఇది ఉండాలి. లేకపోతే భయభక్తులు కలిగినట్టు కాదు. మొత్తం ప్రశ్న, మొదటి మరి ప్రశ్న ఏంటి అది? మన బిడ్డలని ఎవరో ప్రభు కొరకు ఆ ఫరో కుమార్తె అంటుంది, ఈ బిడ్డ నా కొరకు పెంచు, నా కొరకు పెంచు. దేవుడు మన బిడ్డలని మనకి ఆశీర్వాదకరంగా మనకిస్తే అంటున్నాడు, ఈ బిడ్డని నా కొరకు పెంచగలవా? ఈరోజు దేవుడు అడిగిన ప్రశ్నకి నీ నా సమాధానం ఏంటి? ఈరోజు దేని కొరకు నీ కుమారుణ్ణి కుమార్తెని పెంచుతున్నావు? బాగా చదువుకోమని చెప్తున్నావు మంచిదే, మంచి ఉద్యోగాలు చేయమంటున్నావు మంచిదే, మంచి ఉన్న స్థితికి వెళ్ళాలంటే మంచిదే, మంచిదే, అన్నీ మంచిదే. భౌతికమైన ఆశీర్వాదాలకి విరుద్ధమైనటువంటి ఏమీ దేవుని వాక్యం చెప్పదు. కానీ ఇంత భౌతికమైన ఆశీర్వాదాలు పొందుతున్న నీవు ప్రభు కొరకు నువ్వు ఎట్లా బ్రతుకుతున్నావు అనేది ప్రాముఖ్యం. నేను అంటాను ఒకే ఒక మాట, భయభక్తులు కలుగుట నేర్పించాలి. భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారిలో ఎన్ని సూచనలు ఉంటాయి అన్నాను? ఏడు సూచనలు, ఏడు సూచనలు. మొదటిది ప్రభు కొరకు పెంచమన్నా బాగానే ఉంది, ప్రభు కొరకు పెంచితే ఏడు సూచనలు కనబడతాయి అంటున్నారు బాగానే ఉంది. ఇంతకీ ఆ ఏడుటిని చూడడానికి ముందు దేనితో పెంచాలన్నాడు? చెప్పాలి చెప్పాలి, పాలిచ్చి. బాగా గమనించండి, చాలా చాలా ప్రాముఖ్య విషయాలు. తల్లులారా, మన బిడ్డలని పెంచాలంటే పాలు చాలా చాలా ప్రాముఖ్యం. మీరు అనుకోవచ్చు ఏమిటి దైవవాక్యంలో ఉన్నటువంటి పాలు? మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం, మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం, మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి 2-3 వచనాలు. ప్రభు దయాళుడని రుచి చూచియున్న ఎడల సమస్త దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణ అసూయను సమస్త దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యము అను పాల వలన రక్షణ విషయములు ఎగుదుకు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఇప్పుడు చెప్పండి, మీరు దయచేసి అటు ఇటు చూడమాకండి, మా త్వర కూర్చోండి. మీరు మన బిడ్డలు దేంతో పెంచాలి? ఫరో కుమార్తెకి తెలిసింది ఈ బిడ్డకి అవసరమైంది ఏంటి, ఎందుకు? బాగా గమనించండి, పాలులో ఒక 4 విషయాలు చెప్తాను. మొదటిది, పాలు బిడ్డలకి అవసరమైనది కాదా అంటారా అవునంటారా? 2, బిడ్డలకి ఆహారముకు యోగ్యమైనది అవునంటారా కాదంటారా? 3, ఏ వ్యక్తి పాలు తాగుతారో ఆ వ్యక్తి ఆరోగ్యంగా ఉంటారు అవునంటారా కాదంటారా? మీరు గమనించండి, ఎంత ఏడ్చుతూ కింక పెట్టుకొని ఏడుస్తున్నటువంటి బిడ్డకి తల్లి దగ్గరికి వచ్చి ఆ పాలు పెడితే ఏమొస్తుంది? ఆనందం వస్తుంది. బాగా గమనించండి, 4 మాటలు గమనించండి. పాలు ఏం జ్ఞాపకం చేస్తుంది?
మొదటిది చెప్పండి, మొదటిది అవసరం. ఇక్కడ పాలు అంటే ఏం చెప్పాడు దేవుడు? వాక్యమును పాలు, మిల్క్ ఆఫ్ వర్డ్. దేవుని వాక్యం పాలుతో పోల్చబడింది. పసిబిడ్డలు ఎవరు? బిడ్డలు, పసిపిల్లలు అంటే అర్థం ఏంటంటే ఇక్కడ అంటున్నాడు మీరు క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై, అంటే అర్థం ఏంటంటే నూతనముగా ప్రభువుని యాక్సెప్ట్ చేసేవారు. యేసు ప్రభువుని సువార్త చెప్పినాం, దేవుని వాక్యం చెప్పాం, సువార్తను అంగీకరించి అంటాడు యేసు ప్రభు అని నా నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపినను విశ్వసించిన యెడల చెప్పండి అతడు రక్షించబడును. ఎవరైతే మొట్టమొదటి రక్షించబడతారో వాడు కొత్తగా జన్మించిన శిశువును పోలే. అయ్యా నీకు ఉదయం వచ్చి ప్రభు అయిన యేసుక్రీస్తు రాత్రిపూట అడుగుతాడు, అయ్యా నువ్వు మంచి బోధకుడు అన్ని ఏవో చెప్తున్నాడు యేసు ప్రభుకి, ఏదో ఆయన పొగడతాను. ఒక్కడన్నాడు ఎందుకే నువ్వు నూతనంగా జన్మించవలేదంటాడు. ఇదేంటయ్యా నేను ఇప్పటికే ముసలోడిని అయిపోయాను, మళ్ళీ తిరిగి నా తల్లి గర్భంలోకి వెళ్ళి నేను ఎలా జన్మించగలంటే, అప్పుడు అంటాడు ఒకడు క్రొత్తగా జన్మిస్తే కానీ పరలోక రాజ్యమును చూడలేడు. క్రొత్తగా జన్మించడం అంటే అర్థం ఏంటి? మొట్టమొదటిగా యేసు ప్రభువుని అంగీకరించిన వాళ్ళందరూ కూడా పసిపిల్లలే, వారికి వాక్యం అనే పాలు చాలా అవసరం, అందుకే అవసరం అని చెప్పా. రెండోది ఏంటో తెలుసా? అవసరమైనటువంటి పాలుకి వాళ్ళు ఏం చేయాలంటే అది ఆహారంగా తీసుకోవాలి. దేవుని వాక్యం లేకపోతే ఏమవుతారు? ఆహారం లేకపోతే చెప్పండి, మొదటిది బలహీనత, తర్వాత రోగం, తర్వాత మరణిస్తారు. ఆహారానికి యోగ్యమైనది. మూడోది ఏంటి? మొదటిది అవసరత, రెండోది ఆహారము, మూడోది అది ఆరోగ్యం. మీరు ఏదైనా పెట్టండి సంటి బిడ్డలకి, తాగుతారా, తింటారా, చేస్తారా, వాళ్ళకి పాలు, ఎవరి పాలు? తల్లి పాలు ఖచ్చితంగా చాలు. ఆహారమునకు ఎక్కువ ఉంటే ఏ సమయానికి ఏ ఆహారం ఇవ్వకపోతే ఆ బిడ్డ ఆరోగ్యంగా ఉండలేడు. ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటాడో వాడి జీవితంలో ఏడుపు ఉండదు, బాధ ఉండదు, కష్టం ఉండదు, నష్టం ఉండదు, ఇరుకుండదు, దెబ్బ ఉండదు, ఏమున్నా కూడా వాడు ఆనందంగా ఉంటాడు. అవునా కదా? బాగా గమనించండి. ఇప్పుడు మన కుటుంబాల్లో వాక్యం అనేటువంటి పాలు చాలామందికి లోటుగా ఉంది. అయితే అన్ని పాలు మంచి పాలు కావు. ఏ పాలు? ప్యాకెట్ పాలు పెడితే బిడ్డ ఎట్లా పెరుగుతాడో అలా పెరుగుతాడు, కానీ తల్లి పాలు పెరిగితే, అంటే దాని అర్థం ఏంటంటే వాక్యము అనేది పాలైతే ఆ పాలు కళంకము లేకుండా ఆరోగ్యకరంగా ఉండాలి. ఏ ఆరోగ్యకరం అంటే కల్మషము లేకుండా, కాలుష్యము లేకుండా. అది దాన్ని ఏమంటాడంటే బైబిల్ గ్రంథంలో ఆరోగ్యకరమైన బోధ. అర్థమైంది నేను చెప్పిన మాట? నేను చెప్పిన మాట అర్థమైందా? చాలామంది బోధలు చేస్తున్నారు. ఎటువంటి బోధలు చేస్తా? బోధలో మూడు రకాలైనటువంటి వ్యవహారాలు ఉన్నాయి. చూడండి, మొదటి తెస్సలోనికి రాసిన పత్రికలో చూపిస్తాను. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక, మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక, మన ప్రశ్నలు మర్చిపోకండి, దాని సమాధానం వెతికే ప్రయత్నం చేస్తాం. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 2:3, ఏలై అనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు. అంటే అర్థం ఏంటంటే ఈ రోజుల్లో ప్రతి సంఘాలలో విత్తుతున్నటువంటి అనారోగ్యకరమైనటువంటి బోధలలో మూడు రకాలైన కాలుష్యమైనటువంటి పదార్థాలు ఉన్నాయి. మొదటిది కపటమైపోతుంది, రెండోది అపవిత్రమైపోతుంది, మూడోది మోసకరమైపోతుంది. దానిని బట్టి ఏ శిశువు కూడా ఎదగలేడు. అది అవసరం, ఆ పాలు ఎదుగుతున్నటువంటి శిశువుకి అవసరమలా. అది ఆరోగ్యకరమైనది కాదు, అది ఆహారమైనది కాదు, అది పిల్లలకి చెప్పండి, అది పిల్లలకి ఆనందం ఇచ్చేది కాదు. ప్రియమైన వర్లరా, మన దగ్గర ఎటువంటి వాక్యం ఉంది ఇప్పుడు చెప్పండి? ఎటువంటి వాక్యం ఉండాలి? నిర్మలమైన వాక్యమను పాలుతో మన బిడ్డల్ని పెంచాలి. ఇప్పుడు చెప్పండి దేంతో పెంచాలి? అక్కడ పాలు అంటే భౌతికమైన పాలు, ఇక్కడ ఆత్మ సంబంధమైన పాలు ఏంటి? నీ ఇంటిలో దేవుని వాక్యం ఉండాలి. ఏ వాక్యం ఉండాలి? కలిపి చెరిపేటటువంటి బోధలు కాదు, ఇష్టానుసరమైన బోధలు కాదు, అన్యాచారమైన బాధ్యతలు కాదు, మానవులు కల్పించినటువంటి పద్ధతులు, దైవ ఉపదేశములను బోధించేటటువంటి బోధలు కాదు. ఎటువంటి బోధలు అంటే ఆరోగ్యకరమైన బోధ. అందులో మోసం ఉండదు, అందులో అపవిత్రత ఉండదు, అందులో కపటం ఉండదు. అటువంటి బోధ కలిగిన వాటితో నీ నా బిడ్డలందరినీ పెంచితే వారు మంచి పాలు చెప్పించినట్టు లెక్క. అర్థమైంది నేను చెప్పిన మాట? మన దగ్గర అటువంటి పాలు అయినటువంటి నిర్మలమైన, స్వచ్ఛమైన, ప్యూర్ మిల్క్ అంటాడు ఇంగ్లీష్లో, స్వచ్ఛమైన పాలు అనేటువంటి వాక్యం మన దగ్గర ఉండాలి. ఉందా మన దగ్గర? ఉండాలంటే సేవకుల దగ్గర ఉండడం కాదు, గొప్ప గొప్ప ప్రసంగాలతో ప్రసంగికులు వచ్చి ప్రసంగించిన వారిలో కాదు, ఎవరిలో ఉండాలి? మొట్టమొదటిగా తల్లి దాంట్లో. అందుకంటే పిల్లలారా నా మాట వినుడి, నేను నీకు భయభక్తులేంటో
నేర్పిస్తాను. భయభక్తులు ఎక్కడ నేర్చుకుంటాం? దేవుని వాక్యములు నేర్చుకుంటాం, రైట్? ఇప్పుడు మొదటి ప్రశ్నకు సమాధానం చూసాం, ఏది? వేటితో పాలనేటో మన వాక్యంతో పెంచాలని. రెండోది, ఒకవేళ వారు చెప్పండి చెప్పండి, రెండో మాట ఏం చెప్పాను నేను? ఎవరి కొరకు? ప్రభు కొరకు పెంచాలి. ప్రభు కొరకు పెంచితే ఏడు రకాలైనటువంటిలో ఏడు విషయాలు బాగా గమనించండి. ఇలాట్లాగా నేను చెప్తాను, మీరు కావాలంటే రాసుకున్నటువంటి వారు రాసుకుంటే చాలా మంచిది. ఇది మరలా చాలా చాలా ఎక్కడైనా మన జీవితంలో, దైనందిన జీవితంలో చాలా చాలా ఉపయోగకరమైనటువంటి మాటలు. మొదటిది, ప్రభు కొరకు పెంచేవాడు అంటే భయభక్తులలో పెంచేవాడికి మొట్టమొదటిగా పద్ధతిగా పెంచుతారు. బాగా గమనించండి, ఈ మాటలు మీ హృదయంలో ఉండాలి, మర్చిపోతుంటే రాసుకోనండి. మొదటిది పద్ధతిగా పెంచాలి, రెండవది దేవుని కొరకు ప్రతిష్ఠుడిగా పెంచాలి. రెండవది ఏంటి? ప్రతిష్ఠుడిగా పెంచాలి. మూడవది దేవుని కొరకు పవిత్రంగా పెంచాలి, బాగా గమనించాలి. నాలుగోది నీ బిడ్డలి అందరినీ కూడా ప్రార్థించు వారిగా పెంచాలి. ఎన్నో చెప్పాను మీరు, నేను బాగా గమనించండి, మూడు ఉంటాయి. మొదటిది, మీ దగ్గర నుంచి నాకు రిప్లై ఉంటే నా దగ్గర నుంచి సప్లై ఉంటుంది. అర్థమైంది నేను చెప్పిన మాట? మీ దగ్గర నుంచి రిప్లై ఉండాలి, అప్పుడు నా నుంచి సప్లై ఉంటుంది, అప్పుడు ఏమవుతుంది అది మన జీవితాలకు అప్లై అవుతుంది. బాగుందా చెప్పండి? మొదటిది ఏంటి? సప్లై, క్షమండి, రిప్లై. రెండోది సప్లై, మూడోది అప్లై. మనకు అప్లై అవ్వాలంటే ముందు మీరు రిప్లై ఇస్తే నేను సప్లై ఇస్తాను, ఆటోమేటిక్గా అప్లై అయిపోద్ది. అర్థమైందా లేదా? కాబట్టి ప్రియమైన వారలారా, మౌనంగా ఉండకూడదు, వాక్యానికి స్పందించేవారు ఉండాలి. స్పందించినది ఏంటి ఈ ప్రపంచంలో చెప్పండి? స్టోన్. స్పందించనటువంటి బండరాళ్ళు, బండరాళ్ళు అంటే రాళ్ళు కాదు, రాళ్ళు అంటే మనుషుల యొక్క హృదయాలు, కఠినమైన హృదయాల్ని నా వాక్యము బండను బద్దలు చేసి శుద్ధి వంటిది కాదా? మై వర్డ్ ఈజ్ లైక్ ఏ బిగ్ హ్యామర్ టు బ్రేక్ ద స్టోన్స్. ప్రేమైన వరలరా గమనించండి, ఆ శుద్ధి మాత్రమే కాదు, దేవుని వాక్యము అంటాడు చెప్పండి, అగ్ని వంటిది కాదా? మంటెడుతుంది, ఏంటట, గుండెలని బద్దలు చేస్తుంది. అటువంటి శక్తి కలిగిన వాక్యం దేవుడు మనకిచ్చా. మొదటి మాట పద్ధతిగా పెంచాలి, రెండు ప్రతిష్ఠుడిగా పెంచాలి, మూడోది చెప్పండి పవిత్రంగా పెంచాలి, నాలుగు ప్రార్థించేవారుగా పెంచాలి, ఐదవది పౌరుషముగా పెంచాలి. అమ్మా నేను చెప్తున్న మాటలు చాలా జాగ్రత్త. ఎన్ని మాటలు ఇవి? ఎన్ని వచ్చాయి? ఐదు మాటలు. ఆరోది ప్రావీణ్యతగా పెంచాలి. ప్రావీణ్యత అంటే, ప్రావీణ్యత అంటే ఇంగ్లీష్లో చెప్తారా? ఇంకా ఇంకా ఏంటన్నా? ఎక్స్పర్టైజ్, రైజ్, వెరీ గుడ్. ఎక్స్పర్ట్స్గా పెంచాలి, వెరీ గుడ్. సారీ, నాకు కొంచెం మా ప్లాంట్లో సౌండ్ వల్ల నాకు సరిగ్గా వినబడదు. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఎన్ని చెప్పాను ఇప్పుడు? అసలేంది ఫైనల్ టాప్ మోస్ట్ కోటి రూపాయల మాట, ప్రభావం కలిగిన వారుగా పెంచాలి బిడ్డల్ని. ఎలాగా? అద్భుతం. ఈ ఏడు కేటగిరీలో బైబిల్లో ఏడుగురు చూపిస్తాను మీకు, అద్భుతం. అది చూస్తుంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఛీ, నా బిడ్డలను ఎలా పెంచాలనిపిస్తుంది. మొదటిది పద్ధతిగా పెంచాలి. ఇవన్నీ కూడా ఎందులో ఉన్నాయని చెప్పాను? పిల్లలారా నా మాట వినడి, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి పిల్లల్లో ఏడు రకాలైనటువంటి సూచనలు, సైన్స్, ద సైన్స్ మే కమ్, ఇట్ విల్ అపియర్ ఇన్ దేర్ లైఫ్ స్టైల్. దేవుని యొక్క బిడ్డలకి వారి యొక్క లైఫ్ స్టైల్లో ఏడు కనబడతాయి. నా బిడ్డలు ఎలాగున్నారో తెలుసా? పద్ధతిగా ఉన్నారు, చెప్పాలి సాక్ష్యం దేవుని కొరకు. రెండోది నా బిడ్డలు ఎలాగున్నారు? ప్రతిష్ఠులుగా ఉన్నారు. నా బిడ్డలు పవిత్రంగా ఉన్నారు. నా బిడ్డలు చెప్పాలి ప్రార్థించు వారికి ఉన్నారు. ఐదోది పౌరుషంగా ఉన్నారు. ఆరోది ప్రావీణ్యత ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఏడోది ప్రభావం కలిగిన. అలాగ ప్రభు కొరకు పెంచితే అప్పుడు నా ఈ బిడ్డను తీసుకెళ్ళి పెంచితే నేను నీకు జీతం. ఫరో కుమార్తె అక్కడ జీతం ఇవ్వడం కాదు, మన ప్రభు మనకేమిస్తాడు? బిడా, ఏకాంగులైన మీ ఇద్దరిని సంసారులుగా చేశాను, భార్య భర్తలకి మేము ఇద్దరిని జతపరిచాను,
తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు, కుమారులు యెహోవాను గ్రహించు. తమ్ముడా చెల్లి బిడ్డలు లేని వారిని అడగండి చెప్తారు. దేవుడు నీ కొరకు బిడ్డనిచ్చినప్పుడు ఈ 7 రకాలుగా నీ బిడ్డలు లేకపోతే నీవు నేను మనమందరం ఫెయిల్. దేవుని కొరకు అద్భుతంగా మనం పెంచడం నేర్చుకోవాలి. ఎలా పెంచినారో తెలుసా? మొదటిది చెప్పండి. ఇప్పుడేనన్నాను పద్ధతి అంటే ఏదో చెప్తా, రండి. వెరీ గుడ్. బంగారు తల్లి పేరేది? హదస్స తల్లి. అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను. ఏనా? హదస్స. వెరీ గుడ్. ఎస్తేరు గ్రంథం, ఎస్తేరు గ్రంథం, ఎస్తేరు గ్రంథం. రెండవ అధ్యాయం 15వ వచనం. 2వ అధ్యాయం 15వ వచనం. ఎస్తేరు గ్రంథం 415వ పేజీ. కొంతమంది కొత్త నిబంధన చూస్తున్నారు. కొత్త నిబంధన కాదు, పాత నిబంధన ఉంటుంది. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకున్న తన పినతండ్రి అయిన అబీహైలు కుమార్తె ఎస్తేరు రాజునద్దుకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారము కాక. ఆ మాట గమనించండి, హేగే నిర్ణయించిన అలంకారము కాక మరి ఏమి కూడా తాన్ని కోరుకోలేదు. ఇది పద్ధతిగా పెంచడం అంటే. ఆ మమ్మీ నాకు అది కావాలి మమ్మీ. నీకెందుకమ్మా ఎంతది కావాలి అది? ఆ డ్రెస్ 3500. బిడా 3000 అప్పు చేసేనా నీకు తొడిగిస్తాను. ఎప్పుడు? బర్త్డేకి. ఎంతది? 12,000 రూపాయలు. జీతం ఎంత? 5,000. కొనింది ఎంత? 12,000. అవసరమా? ఏది పద్ధతి? నువ్వు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే అప్పుడు చెప్పాలి, డాడీ మీ జీతం 10,000, దీని కాస్టు చూడడానికి అందంగానే ఉంది, బర్త్డే అని నాకు తెలుసు, కానీ డాడీ ఒక మాట, మీరు ఏ బట్టలు అయితే నాకు కొని నాకు ఇస్తారో అది నేను తీసుకుంటాను డాడీ. అది 500 రూపాయల చేతనా నా తండ్రి నాకు ప్రేమతో కొనిచ్చాడు. డాడీ మీరు నిర్ణయించిన నీ కుమార్తె మీకు ఎలా నచ్చుతుందో, ఏ డ్రెస్ వేసుకుంటే సంఘానికి సేవకులకి దేవాది దేవుడికి అందంగా కనబడుతుందో ఆ అలంకారాన్ని నేను వేసుకుంటాను డాడీ. ఏ కుమార్తె అయితే, ఏ కుమారుడు అయితే చెప్తాడో. అమ్మా వినండి, చాలా ప్రాముఖ్యమైన మాట. ఆ వ్యక్తులు పద్ధతిగా పెరిగిన వారు. కొన్ని కొన్నిసార్లు ఆడబిడ్డలకు కానీ మగబిడ్డలకు కానీ వారి కొన్ని ఇష్టాలు ఉంటాయి. వారి ఇష్టాలు గౌరవించాలి కూడానా, కానీ ఆ ఇష్టాలు ఏమైపోవాలో తెలుసా? చెప్పండి. కొన్ని పరిస్థితుల్లో తల్లిదండ్రులకు లోబడే విధంగా ఉండాలి. అంటాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు, దేవా నీ చిత్తమైతే ఈ గిన్నెని నా యొద్ద నుండి తొలగించు, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తం. ప్రభువా నువ్వు ఏది చెప్తే, నువ్వు ఏది మాట్లాడితే, నువ్వు ఏది వేసుకోమంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే, నువ్వు ఏది చూడమంటే, నువ్వు ఏది మాట్లాడమంటే అదే నేను చేస్తాను. అందుకే యేసుక్రీస్తు ప్రభువారికి ప్రపంచంలో ఉన్నటువంటి అందరు కుమారులు అయితే ఒక్క యేసుక్రీస్తు ప్రభువారిని అంటాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను యేసుక్రీస్తు ప్రభువారిని తండ్రి అయిన దేవుడు ఎలాగంటాడు, నా ప్రియ కుమారుడు, ఈ కుమారుడు చూసి నేను ఆనందిస్తాను. ప్రియ చెల్లి తమ్ముడా, మన బిడ్డలని భాగవహించండి. నీ బిడ్డల్ని నువ్వు చూసి ఈ సాక్ష్యం నువ్వు చెప్పగలిగా. ద అడ్రస్ ఆఫ్ ద గాడ్. ఎవరండి ఈ పిల్ల కొత్తగా వచ్చిన దేవుని మందిరానికి? ఆ బట్టలు ఏంటండి, ఆ వాటం ఏంటండి, ఇప్పుడు యేసు ప్రభువు నమ్ముకున్నా వాళ్ళ అమ్మగారు ఓహో అంత ప్రార్థన పొర్రాలి, అంత వాక్యం తెలుసు. నీ బిడ్డను దేవుని మందిరానికి ఎట్లా పంపించాలో నీకు తెలీదా? ఏ వస్త్రధారణతో పంపించాలో నీకు తెలీదా? సమ్ టైమ్స్ ద పీపుల్ they have a lot of supplication in their lives, they have a lot of word of God in their minds, but they don't know how to bring out their children for the sake of the God, because God is searching each everything else in your life. antaru nee biddal koriki abba akka anna tana biddal entha vaapinchtarandi aa vastra dharana cheppochandi vastra dharana cheppochu priyamaina varlara mana biddalni atla penchutunama paddhatiga modadi address. Your dress will give you the address of the Lord Jesus Christ. నా బిడ్డలకి ప్రభు ఏ బట్టలు మంచివో, ఏ బట్టలు మంచివి కావో, ఏవి ట్రాన్స్పరెన్సో, ఏవి ట్రాన్స్పరెన్స్ కాదో అట్లా చూసుకోవాలి. చాలా చాలా ప్రాముఖ్యం. ఉన్న పరిస్థితులు బాగోలేవు, లోకం బాగోలేదు, లోకము చెడిపోయింది, సమయం మంచిది కాదు. జ్ఞానులు వలె మనం వెలగాలి తప్ప అజ్ఞానులుగా మనం ప్రవర్తించు. దేవుడికి మనకు తెలిసి ఇంకితే జ్ఞానం ఇచ్చాడు, ఎట్లా నేర్పించాలి, ఎలా తీసుకురావాలి దేవుని మందిరానికి?
చాలా జాగ్రత్తగా మొదటిది. మొదటిది ఎట్లా పెంచాలి? పద్ధతిగా. ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాం దీనిలో? ఎస్తేర్. హదస్సా, హదస్సా, ఎక్కడున్నావు? తన తండ్రి చాలా చక్కటి బట్టలు వేస్తాడు, చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఫోటోలు తీసుకొని చూపిస్తుంటాడు అప్పుడప్పుడు హ్యాపీగాను. చాలా కేర్ఫుల్గా ఉంటాడు ఆ విషయంలో తమ్ముడు. దాన్ని బట్టి ప్రభుకు మహిమ కలుగుతాడు. మొదటిది పద్ధతిగా పెంచడం. రెండోది చెప్పాలి, చెప్పాలి, మీ చెప్పాను ఎందుకల మీ దగ్గర నుంచి నాకు రెప్పలే ఉంటే ఇక్కడి నుంచి సప్లై ఉంటుంది. ప్రతిష్ఠుడిగా పెంచాలి. ఒక తల్లి ఒక వ్యక్తిని చాలా ప్రతిష్ఠడిగా పెంచింది. చెప్పండి ఎవరో. వెరీ గుడ్, ఎవరు చెప్పారు? వెరీ గుడ్, వెరీ గుడ్. ఎక్కడ చెప్పండి? మొదటి సమూయేల గ్రంథం. ప్రతిష్ఠుడు అంటే చెప్తా. మొదటి సమూయేల గ్రంథం మొదటి అధ్యాయం 27-28 వచనాలు. 26 నుంచి చదువుదాం. 26-27 త్వరగా మీరు చదవాలి. నా ఏలినవాడా, నా ఏలినవాని ప్రాణముతోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీను నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవని ఆయన నాకు అనుగ్రహించెను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుతున్నాను. తాను బ్రతుకు దినములన్నిటను యెహోవాకు ప్రతిష్ఠించుటని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మృక్కెను. నాకు తెలిసి బైబిల్ మొత్తములో ఒక చిన్న బాలుడు పసి వయసులో వర్షిప్ చేసిన వన్ అండ్ ఓన్లీ పర్సన్ ఇన్ ద బైబిల్ ఇస్ శామ్యూయేల్. మృక్కెను ఆ మాటకి ఏంటంటే ఆరాధించాడట. నాకు ఇప్పటికీ అర్థం కాదు ఏమని ఆరాధించుంటాడు. ఏం తెలుసు? పాలు విడిచిపెట్టిన వెంటనే ఏం తీసుకొచ్చాను? తన బిడ్డను తీసుకొచ్చి మందిరంలో పెట్టింది. మందిరంలో పెట్టి, ఏయ్ శామ్యూయేల్, నీల్ డౌన్, బౌ యువర్ హెడ్, ప్రే, వర్షిప్, రీడ్ ద బైబిల్. చెప్పలేదు. ఒక్కసారి ఆ మాట పలికిన వెంటనే అక్కడ రాయబడుతూ వచ్చింది, అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మృక్కెను. ఏ సహోదరుడా, సహోదరి, ఈ మాట ఎంత అద్భుతమైన మాట తెలుసా? నేను అంటాను, అక్కడ హన్నా పాలిచ్చి పెంచినప్పుడు నేను అనిపిస్తుంది కొన్ని కొన్నిసార్లు, ఒడిలో పెట్టుకొని పాలు పెడుతుంది కదా హన్నది మా తల్లి, పెట్టినప్పుడు, బిడా నిన్ను ఎలా పొందినో తెలుసా? బాగా గమనించాలి, బాగా గమనించాలి. ఎలా పొందినో తెలుసా? నాకు గర్భవతి, నేను గొడ్రాలుగా ఉన్నప్పుడు మీ పిన్ని పిన్నిన ఎన్ని మాట్లాడినదో తెలుసా? ఎన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు ఇంకా పాలు విడచ్చక మునుపు ఇంకా పాలు పెడుతుంటాం. ఏమింటాడో సమయాలు వింటాడా తెలుసా? జ్ఞానం ఏదో మంచేదో చెడ్డదేదో ఏమో తెలుసా? తెలియని టైంలో ఒళ్ళు పెట్టుకొని పాలు పెట్టుకొని చెప్తా ఉంది. ఏంటనంటే, నానా నేను నిందలు పడ్డాను, అవమానాలు పడ్డాను. ఎవరో తెలుసా? యూదుల చరిత్రలో ఎప్పుడైనా ఒక స్త్రీ 10 సంవత్సరాల కంటే ఒక్క సంవత్సరం ఎక్కువైతే ఆమెను గొడ్రాల కింద చెల్లించి లెక్కించి ఇమీడియట్గా ఆ 11వ సంవత్సరంలో తన భార్యే తన భర్తకు ఇంకొక స్త్రీని ఇచ్చి వివాహం చేసి వారి ద్వారా సంతాన ప్రాప్తి కలగాలి. యూదుల చరిత్ర ప్రకారం చూస్తే హన్న 19 సంవత్సరాలు గొడ్రాలుగా ఉంది. ఎన్ని సంవత్సరాలు? 19 సంవత్సరాలు యూదుల చరిత్ర. నా 19 సంవత్సరాలు నేను గొడ్రాలుగా ఉన్నాను. ఎన్నిసార్లు నేను ప్రార్థన చేసి చేసి అలసిపోయాను. ప్రతి ఏట ఏట నేను షీలోహు మందిరంలోకి వచ్చి, ప్రభువా నేను గొడ్రాలుగా ఉన్న గర్భము తెరువు ప్రభా, నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నా మొర ఆలకించలేదు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీ బిడ్డలు దేవుడు ఇవ్వడం అనేది ఎంత స్వాస్థ్యమో, ఎంత గొప్పతనమో, ఎంత ఆశీర్వాదమో గమనించండి. ఇక్కడ అంటది 19వ సంవత్సరంలో ఒక్క మాట అడిగాడు. ఒక్క మాట అడిగింది ఏటో తెలుసా? దేవా ఈరోజు కానీ ప్రార్థన చేస్తున్నాను, దుఃఖాక్రాంతులై కన్నీరు విడుచుకొని నా మూలుగుతో నేను ప్రార్థన చేస్తాను, నీవు నాకు కానీ ఒక్క కానీ ఒక కుమారుడు ఇచ్చి నా నిందను తీసివేస్తే నా కుమారుడు నీకు ఇచ్చేస్తాను. అప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? ఇమ్మీడియట్గా జ్ఞాపకం చేసుకున్నాడు అన్నాను. ఇమ్మీడియట్ అంటే అర్థమేంటో తెలుసా? శ్రీలోహ మందిరములో దేవునికి అవసరత ఉంది. ప్రియ సోదరుడా, సోదరి, దేవుని మందిరంలో ఎంత అవసరతలు ఉన్నాయి? నీ బిడ్డల ద్వారా ప్రార్థన చేసేవాళ్ళు, ఆరాధించే వాళ్ళు, వాయిద్యాలు వాయించేవారు, దేవుని కొరకు పరిచయం చేసేవారు ఎంతో మంది లేకపోగా, అయ్యో సేవకుడన్నీ చూసుకుంటున్నాడు, పెద్దలన్నీ చూసుకుంటున్నాడు, ప్రతి విషయం ఆయన చూసుకుంటారు. నీ బిడ్డలు అంతకంతకు ఎదిగారు, జ్ఞానములు ఎదిగారు, బలములు ఎదిగారు, వాక్యములు ఎదుగుతున్నారు, ఆరాధనలు ఎదుగుతున్నారు, కానీ ఒక్కరైనా సండే స్కూల్ పరిచయం తీసుకుంటున్నారా? ఒక్కరైనా దేవుని పరిచయం చేస్తున్నారా? దేవుని కొరకు పరికరాలు మోస్తున్నారా? దేవుని కొరకు సువార్త ప్రకటిస్తున్నారా? దేవుని కొరకు సేవకులు వెంటనే ఉంటి అన్న, నీతో ఎక్కడికి వెళ్ళి నేను వస్తానన్నా, నాకే ఉద్యోగం ఉన్నా, నాకే యొక్క పనులు ఉన్నా కూడా అన్న మొట్టమొదటి దేవుని పని చూస్తాను అన్నటువంటి వారు ఎంతమంది!
షిలోహు మందిరంలో ఏలీ అనేటువంటి ఒక ప్రధాన యాజకుడు, ఇద్దరు కుమారులు ఎటువంటి వారు తెలుసా, వారు దుర్మార్గులు, మందిరానికి వచ్చినటువంటి స్త్రీలతో వ్యభిచారకులు చేసేటువంటి వారు. షిలోహు మందిరంలో హన్న మందిరంకి వెళ్తున్నప్పుడు 19 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నావు కానీ మందిరంలో అవసరతలు గుర్తించావు కానీ ప్రభా నాకు ఒక్క కానీ ఒక్క కుమారుడు ఇస్తే నీ మందిరంలో నీ కుమారుడిని సేవకుడు నిలబెడతాను. ప్రతిష్ఠుడు వాడు బ్రతుకు దినవలని నీకే పరిచారకుడిగా ఉంటాడు. ఆ ఒక్క మాట చెప్పిన నోట వెంటనే ఈరోజు నీ బిడ్డలు నీకు దేవుడు ఇస్తున్నాడంటే దేవుడి కొరకు ఏ అవసరత ఉందో, దేవుని యొక్క కొరత ఏముందో, దేవుని యొక్క అక్కర ఏముందో నీవు నిన్ను తెలుసుకోకుండా నీ బిడ్డలు నీ సొంతం కొరకు, నీ స్వలాభం కొరకు, నీ స్వార్థం కొరకు, నీ కొరకు నీ ఇంటి కొరకు, నీ ప్రలాభం కొరకు నువ్వు పెంచితే దేవుడు ఇష్టపడడు. దేవుడు కొరకు నువ్వు ఇవ్వడం స్టార్ట్ చేస్తే దేవుడు అంటాడు, నేను అంటాను ఒక్క సమూయేలుని ఇచ్చినటువంటి ఆమె జీవితంలో ఎంతమంది ఇచ్చాడు తెలుసా, హన్నాకి తిరిగి 5 ఇచ్చాడు దేవుడు, 1:5, దట్ ఈస్ ద క్యాల్కులేషన్ ఆఫ్ గాడ్. నాకు ఒక్కసారి అనిపిస్తుంది, దేవా నీకు ఇవ్వడం స్టార్ట్ చేస్తే నాకు 5 ఇచ్చినావు దేవా. ప్రభువా సమూయేలు జీవితంలో నేను ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నది ఆ పాలు పెడుతున్నాను నా నింద అని అన్ని తీసివేశాడు నాన్న. ఆ షిలోహు మందిరం ఎలాగుందో తెలుసా, బాగోలేదు, సేవకుడు బాగోలేడు, వాళ్ళిద్దరు కుమారులు దుర్మార్గంగా ఉన్నారు, కానీ వాళ్ళకు ఉండకూడదు నాన్న. తను పాలు పెడుతున్నప్పుడు తన చింటి బిడ్డతో మాట్లాడుతుంది అన్నమ్మ తల్లి, నానా నీకు ఒక విషయం చెప్పనా, నేను ఎన్నోసార్లు ప్రార్థన చేస్తే దేవుడు ఇవ్వలా, కానీ ఒక మాట నేను నీకు ఇస్తాను ప్రభా, నీ మందిర అవసరత ఉంది ప్రభా, నీ కుమారుడు నీకే ప్రభా అని నేను ప్రార్థన చేశాను. ఇమ్మీడియట్గా దేవుడు నా గర్భం తెరిచాడు, నిన్ను నా ఒడిలో పెట్టాడు నాన్న. ఇక నుంచి నువ్వు బ్రతుకుతున్నప్పుడు తల్లి కోసం నా కొరకు బ్రతకొద్దు, నీ తండ్రి ఎల్కానా కొరకు బ్రతకొద్దు, ఎవరి కొరకు బ్రతకాలో తెలుసా, నాకు ఇచ్చినటువంటి ఆ దేవుని కొరకు బ్రతకాలి. ఆ మాట విన్నాడేమో పాలు తాగుతున్నప్పుడు, వెంటనే ఆ పాలు విడిచిన వెంటనే ఆ అన్నమ్మ తల్లి వెంటనే ఆ మందిరం విడిచిపెడితే మొట్టమొదటి ఆ బాలుడు చేసిన పని ఏంటో తెలుసా, దేవా నా తల్లిని జ్ఞాపకం చేసుకున్నాను ఒకరించి ప్రార్థన ఆరాధన చేశాడు. 3 సంవత్సరాల ప్రాయంలో ఒక బిడ్డ, దేవా నా తల్లిని జ్ఞాపకం చేసుకున్నావు, నా తల్లిని జ్ఞాపకం చేసుకున్నావు. సమూయేలు న్యాయాధిపతిగా ఉన్నాడు, సమూయేలు ప్రవక్తగా ఉన్నాడు, సమూయేలు యాజకుడిగా ఉన్నాడు, కానీ ఆ మాటలన్నిటికంటే ఒక అద్భుతమైన మాట రాశాడు. ఏంటో తెలుసా, కీర్తన గ్రంథం 99 అధ్యాయం 9:6 ఆయన యాజకులలో మోషే అహరోనులుండిరి, ఆయన నామమున బట్టి ప్రార్థన చేయువారిలో సమూయేలు ఉండెను, వారి యెహోవాకు మొర్రపెట్టగా ఆయన వారికి. యాజకుల యొక్క జాబితాలో మోషే అహరోనులు పెట్టాడు, కానీ ప్రార్థన చేయవారిలో ఎవరిని జాబితా పెట్టాడు, ఎందుకో తెలుసా, సమూయేలు ప్రార్థన ఎందుకు అంత వచ్చింది అనుకున్నారు, దీన్ని బట్టి తన తల్లి షిలోహు మందిరములో మందిరం పాడైపోయినప్పుడు, సేవకుడు సరిగ్గా లేనప్పుడు, బిడ్డలు చెడిపోయినప్పుడు, మందిర పరిస్థితులు బాగోలేనప్పుడు, పద్ధతులన్నీ చెడిపోయినప్పుడు 19 సంవత్సరాలు నిర్మమాటముగా నిర్ఘంతముగా కన్నీరు కార్చి దుఃఖక్రాంతలై ఒక్కగాను ఒక కొడుకు ప్రార్థన, ఆ ప్రార్థన అలవాటు అన్నమ్మ తల్లిలో నుంచి ఎవరిలోకి వచ్చింది, ఆ పాలలో నుంచి ఆ ప్రార్థన అలవాటు తన కుమారుడని సమూయేలుకి వెళ్ళిపోయింది. ప్రియ సహోదరుడా సహోదరి, నీ బిడ్డలో సమూయేలుగా ప్రతిష్ఠులుగా, ప్రతిష్ఠుడు అంటే అర్థమేట తెలుసా, దేవుని పనిని ప్రతిష్టంగా చేయాలి దేవుని కొరకు, ఎస్ ఇది దేవుని పని, ఇది తప్పితే ఇంకోటి చేయకూడదు అనేటట్టుగా పెంచాలి. మొదటిది ఎలా పెంచాలి, పద్ధతిగా ఎస్తేరు ప్రతిష్ఠుడు సమూయేలు వెళ్ళి పెంచాలి. 2, నేను త్వరగా చూస్తాను, 3 ఎలా పెంచాలి, పవిత్రుడిగా పెంచాలంటే నాకు చాలా ఒక మాట చెప్తాను, రెండు మాటలు చెప్పి ఒకళ్ళు స్త్రీలు జ్ఞాపకం చేసుకుందాం, ఒకళ్ళు పురుషులు జ్ఞాపకం చేసుకుందాం. రండి, మొట్టమొదటి అపొస్తలుల కార్యముల గ్రంథం 21 8:9 మరునాడు మేము బయలుదేరి కైసరేకు వచ్చి 7 నొక్కడను సువార్తికుడైన ఫిలిప్పు ఇంటి ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి
కన్యకులుగా ఉన్న నలుగురు కుమార్తెలు అతనుకుండేరి వారు ప్రవచించువారు. ఏంటట? కన్యకులుగా ఉన్న ఎన్ని కుమార్తెలు? దేవుడట సేవకుడికి మగబిడ్డలు ఇవ్వాలా? ఎవరు ఎన్ని బిడ్డలు ఇచ్చారు? నలుగురు ఆడపిల్లలు ఇచ్చారు. నలుగురు ఆడపిల్లలు కూడానా ఎలా పెంచారు చెప్పండి? ఎలా పెంచారు చెప్పండి? కన్యకులుగా, కన్యకులుగా ఉండినటువంటి నలుగురు కుమార్తెలు ఉన్నారు, వారు ప్రవచించువారు. ప్రవచించడం అంటే దేవుని వాక్యమును ప్రకటించువారు. అబ్బా ఏంటండి, నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఎవరు దేవుని వాక్యం ప్రకటించగలరు అంటే నలుగురు కుమార్తెలు పవిత్రంగా ఉన్నాడు, దేవుని పరిచర్య చేస్తున్నటువంటి నీ నా జీవితం మన అందరిలో. దేవుని పరిచర్య అంటే ప్రసంగంలో దేవుని వాక్యము నాలుగు మాటలు తెలిసి వల్లించి దేవుని యొక్క సంఘాన్ని ఉద్రేకముతో దేవుని వాక్యం ప్రకటించే వాళ్ళు కాదు. నీ జీవితంలో పరిశుద్ధతగా ఉండి దేవుని పరిచర్య చేయి. అది పరిచర్యలు ఉన్నటువంటి ఉన్నతమైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాటలకు అందరూ ఆకర్షించబడ్డానికి కారణం ఏంటో తెలుసా? ఆయన గొప్ప ప్రసంగికుడు అయినా ఉండొచ్చు, ఆయన గొప్ప తలంతగా అయిన ఉండొచ్చు, కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఆయన పాపము చేయనివాడు, ఆయన పాపము లేనివాడు, ఆయన పాపము ఎరుగనివాడు. అందుకు ఆయన వాక్యానికి జనాలు దండోపతండాలుగా వచ్చి ఆయన ఆకర్షించారు. ఈరోజు చాలామంది ఏంటి తెలుసా, ఈ సేవకుడిని ఆకర్షించడం కొరకు వాక్యం చెప్తారు, కానీ నీ వాక్యము ద్వారా ప్రభువుని ఆకర్షించేటటువంటి వారిగా చెప్పేటటువంటి సేవకులు చాలామంది. అందరూ కూడా సేవకుడికి శిష్యులుగా మారిపోతున్నారు, కానీ ఈ సేవకుడి ద్వారా దేవుడికి శిష్యులుగా మార్చేటటువంటి ప్రసంగాలు ఎంతమంది చేస్తున్నారు? నేను చెప్పిన మీకు అర్థమైందా? మూడవది, మన బిడ్డల్ని ఎలా పెంచాలంటే పరిశుద్ధులుగా పెంచాలి. కుమార్తెలైతే ఆ యొక్క ఫిలిప్పు యొక్క కుమార్తెలు, నలుగురు కుమార్తెలు పవిత్రంగా పెంచాలి. నేను అంటాను, పవిత్రంగా పెంచడానికి నేను మూడే మూడు సలహాలు ఇస్తాను ఎవరికైనా. ఇది దేవుని వాక్యం. ఈ ప్రపంచంలో దేవుని బిడ్డల్ని పవిత్రపరిచేది, నానా మాట్లాడకండ్రా, డిస్టర్బ్ చేయకూడదు, మూడు రకాలైనటువంటి ప్రాముఖ్యత. మొదటిది, యేసు ప్రభు రక్తము మాత్రమే ప్రతి మానవాళ్ళని పవిత్రపరుస్తుంది. రెండు, పవిత్రపరచబడినటువంటి వ్యక్తి దేవుని వాక్యము ద్వారా పవిత్రపరుస్తుంది. 119వ గ్రంథము, కీర్తన గ్రంథం 9వ వచనం అంటాడు, నేను పాపము చేయకున్నట్లు నీ వాక్యము నా హృదయంలో. అప్పప్పా భయ్, ఎంత అద్భుతం వాక్యం. మూడోది అంటాడు, పరిశుద్ధాత్మ దేవుడు యోహాను సువార్తలు అంటాడు, ఆయన వచ్చి పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పింపజేస్తాడు. కాబట్టి ప్రియమైన వారలారా, మన బిడ్డలని బాగా గమనించండి, మన బిడ్డలని దేవుని కొరకు పవిత్రంగా పెంచడంలో ఈ మూడు విషయాలు పంచాలి. మొదటిది యేసు ప్రభు రక్తం, దేవుని యొక్క వాక్యం, మూడోది పరిశుద్ధాత్మ దేవుడు. ఈ ముగ్గురు ఉంటే ఖచ్చితంగా నీవు నేను పరిశుద్ధంగా బ్రతుకుతాం. ఒక విధంగా పరిశుద్ధంగా బ్రతికితే దానిలో సూచన ఎలా కనబడుతుందో తెలుసా? ఒక అద్భుతమైన 7 సూచనలు ఉన్నాయి, అందులో ఒక సూచన మీకు జ్ఞాపకం చేస్తాను. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం, దానియేలు గ్రంథం 1వ అధ్యాయం, నేను త్వర త్వరగా చెప్తాను, సమయం అయిపోతుంది. ప్రియమైన వారలారా, దయచేసి కొంచెం ఓపిక పట్టండి. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం తీస్తారా? దానియేలు గ్రంథం, దాని గ్రంథం 1వ అధ్యాయం 1:8 రాజు భుజించు భోజనము, పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తను అపవిత్రపరచు కొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడుగా కాకుండానట్లు వాటిని పుచ్చు కొనకుండా సెలవిమ్మని నపుంచుకుల అధిపతిని వేడుకొనగా. దయచేసి దేవుని వాక్యం చెప్తున్నప్పుడు మీరు దయచేసి మీరు మాటలు తగ్గించి మిగతా దేవుని వాక్యం చూడాలి. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిలో ప్రాముఖ్యం ఏంటంటే చాలా వినే బుద్ధి ఉండాలి వాళ్ళకి. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్. పిల్లలు అలాగే అరుస్తారు, వారు ఏమైనా అరిస్తే కొంచెం బయటికి తీసుకెళ్ళిపోండి, డిస్టర్బ్ చేయనివ్వకండి. మీరు కంట్రోల్ చేయలేకపోతే బిడ్డలు బయటికి తీసుకొని ఆడించండి. మూడోది, దేవుని కొరకు పవిత్రంగా పెరిగేవాళ్ళు, ఇదంటే ఏముంటుందో తెలుసా? పవిత్రంగా పెరిగేవాళ్ళు చెప్పండి, ఇక్కడ ఏముంది? రాజు తినేటువంటి భోజనం ద్వారా నేనేమవ్వకూడదు, అపవిత్ర అవ్వకూడదండి. అయ్యా నపుంసకుల అధిపతి, ప్లీజ్ నాకు దయచేసి వెజిటేరియన్ పెట్టండి, నాన్ వెజ్ పెట్టొద్దు అని చెప్పేసి. అంటే అర్థం ఏంటి? దాని అర్థం ఏంటంటే నాన్ వెజ్ తినడం, వెజిటేరియన్ తినడం అక్కడ కాదు. ఏంటట? అది అపవిత్రత. ఎందుకు అపవిత్రత అంటే, రాజు తినే భోజనము ఎవరిది? బబులోనుది. బబులోన్ అంటే ఎవరు? విగ్రహారాధికులు. వాళ్ళు విగ్రహాలకు పూజించి వధించి తీసుకొచ్చబడేది. యూదులైనటువంటి వారిలో ఉన్న ఫస్ట్ నిష్ఠాగరిష్టమైనటువంటి ప్రామాణికమైన పద్ధతి ఏంటో తెలుసా? విగ్రహర్పితాలు. వాళ్ళు ఏం చేస్తారు? హేయముగా ఎంచుతారు. సజీవుడైనటువంటి దేవుడు, ఆకాశ భూములు సృష్టించినటువంటి సృష్టికర్తగా తప్ప వాళ్ళు ఏది కూడా పూజించరు.
ప్రేమైన వారిలారా గమనించండి, మనము భోజనము ద్వారా కూడా అపవిత్రులు కాకుండా ఉన్నట్లు మనం చూసుకోవాలి. ఇది పవిత్రంగా పెంచండి. నీ బిడ్డలు ఎవరైనా అమ్మ అమ్మ అల్లాలు ఏటే ఎవలో మన బంధువులు మన పిన్నే మన అక్కే మన చెల్లే వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా, వాళ్ళు హిందూసే అనే, వాళ్ళు ముస్లింసే, వాళ్ళు జైన్లే, వాళ్ళు బౌద్ధులే, వారి దగ్గరికి వెళ్ళిపోయి ఏంటట వాళ్ళు ప్రతి పండుగలోనూ పార్టిసిపేట్ చేసి మనం ఏం చేస్తున్నాం చెప్పాలి, వారి పెట్టినవన్నీ తింటున్నామేమో బహుశా మీరు అనొచ్చు, అన్నది కాదన్న అది కరెక్ట్ కాదంటే మీరు దెయ్యముల బల్లలోను దేవుని బల్లలోను చెయ్య వేయడానికి లేదు. అయితే దేవుని బల్లదులే జాగ్రత్త, నీ తిండి కూడా నేను అపవిత్రపరచకూడదు. అట్లాగా బిడ్డలను పెంచాలి. నానా నువ్వు ఎక్కడికి వెళ్ళాను, నీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళేదైనా మిగతా వారిలో ఫంక్షన్స్కి వెళ్ళి తిను చక్కగా ఉండు, కానీ వన్ థింగ్ విగ్రహర్పితమైనటువంటి పండగలలోకి వెళ్ళి వాళ్ళతో పార్టిసిపేషను తీసుకోవద్దు, బికాస్ యు ఆర్ అ సెపరేటెడ్ పర్సన్. మొదటిది దేవుని కొరకు పద్ధతిగా పెంచాలి. ఎస్తేరును చూసాం, దేవుని కొరకు ప్రతిష్ఠుడుగా సమూయేలును చూసాం, దేవుని కొరకు పవిత్రుడుగా పెంచిన ఫిలిప్పు కుమార్తెల నలుగురు చూసాం, దానియేలును చూసినాం. నాలుగవది ప్రార్థించువారుగా నేర్పించు. ఈ ప్రపంచంలో నాకు తెలిసి ఇది కానీ చక్కగా నేర్పిస్తే చాలా చాలా అద్భుతం, మరి ఇంత ఎంత అద్భుతం కాదు. ప్రార్థించేవారిలో ఒకరు చెప్పండి, ప్రార్థించేవారిలో అద్భుతమైన ప్రార్థనాపరు బైబిల్లో చాలామంది ఉన్నారు. చూడండి ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తాను, యెషయా గ్రంథము నలభై మూడో అధ్యాయము దానికంటే యిర్మీయా గ్రంథం చూద్దాం. యిర్మీయా గ్రంథం 9:20. యిర్మీయా గ్రంథం 9:20. స్త్రీలారా యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. వినండి ఈ మాటలు ప్రియ సహోదరుడా సహోదరి, సహోదరులారా, చెల్లి తమ్ముడా అక్క, ఈ మాట వినండి. మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి, ఒకరినొకరు అంగలార్పు విద్య అది లెక్క. ఏనన్నా ఎవరి గురించి చెప్తున్నాడు, పురుషులారా కంటే స్త్రీలారా. ఎందుకు ప్రపంచంలో అత్యధికమైనటువంటి నయాగర జలపాతాల కళలో ఉన్న ఎవరికి, ఒక స్త్రీలకే అంటున్నాడు. మీకున్నటువంటి ప్రాముఖ్యమైన విద్య అంటే తెలుసా, మహోన్నతమైన విద్య పురుషులకుంటే ప్రార్థించే కన్నీరు కార్చే విద్య చెప్పండి ఎవరికి, స్త్రీలంటూ మీకున్నాయి. కాబట్టి మీ కుమార్తెలకు ఏం నేర్పించాలి, ఏమి నేర్పిస్తున్నారో. అతలియా తన కుమారుడికి ఏమి నేర్పించింది, అహజ్యాకి దుర్మార్గతను నేర్పించింది. ప్రియ సహోదరుడా సహోదరి, నీ బిడ్డలకి ప్రార్థన చేసే అలవాటు నేర్పించాలి. వాళ్ళకి నేర్పించాలంటే ముందు మనకు ఉండాలి, మీకు అర్థమైందో లేదో. నీ బిడ్డలకి నేర్పించాలి అంగలార్పు విద్య అంటే ఎలాంటిదో చెప్పనా చూపిస్తాను. విలాపవాక్యములు 2:19. విలాపవాక్యములు నీవు లేచి రేయి మొదటి చామున మొర్ర పెట్టుము, నీళ్ల కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. ఆ మాట అండర్లైన్ చేసుకోండి, మీ పసిపిల్లల ప్రాణం కొరకు ఇది రోదనము చేయడం అంటే. నీవు నీ బిడ్డలకి రోదనము చేయడం నేర్పించడం అంటే మొట్టమొదటిగా నువ్వు నేర్చుకోవాలి, నీవు నీ ప్రవర్తన ద్వారా. బిడ్డలారా ఒక్క మాట చెప్తున్నాను, అమ్మా చెల్లి తమ్ముడా ఈ మాట గమనించండి, తల్లిదండ్రులు మాట ద్వారా వినని బిడ్డలు మాదిరి ద్వారా వింటారు. అర్థమైంది నేను చెప్పిన మాట, నీ మన కుటుంబాల్లో మన మాదిరి మన బిడ్డలకు చూపించకపోతే, మనం వాక్యం చదవడం మానేస్తే, ప్రార్థన చేయడం మానేస్తే, అంగలార్చడం మానేస్తే, దేవుని సన్నిధికి సరైన టైంకి కరెక్ట్ టైంకి వెళ్ళకపోతే, దేవునికి కూడికలకి వెళ్ళకపోతే, నీ బిడ్డలు కూడా ఎల్లరు. ఎల్లమని దయచేసి అడగండి, వాళ్ళు వినరు. ఈ జనరేషన్లో ప్రాముఖ్యంగా గమనించండి, వెన్ యూ బీ ఎన్ ఐడల్ పర్సన్ దెన్ దే విల్ ఫాల్ యాజ్ ఎ సిమ్ కార్డ్ ఆఫ్ ఐడియా. అంటే అర్థమైందా మీకు చెప్పింది, ఐడియా ఏం చేస్తుంది, కుక్క పిల్ల దాని వెనకాతలు వెళ్తుంది, వాడు వెళ్తాడంటే వీడి కుక్క పిల్ల కూడా వెళ్తుంది. దాని అర్థం ఏంటంటే నీ జీవితంలో నా జీవితం మనందరి జీవితంలో
ప్రభువా నేను ముందు నేర్చుకోవాలి, నా బిడ్డలకి ఏం చెప్పాలా, రోదనము చేసే విద్య నేర్పించాలి. అంటే అర్థం ఏంటంటే సార్, ప్రార్థించే వారికి నేర్పించాలి. నీ జీవితంలో నా జీవితంలో ప్రార్థన ఎప్పుడు నీ ఖాళీగా ఉన్నప్పుడు కాదు, నీకు ఫ్రీ టైంకి ఉన్నప్పుడు కాదు, మనకి చాలా లీజర్ టైం ఉన్నప్పుడు కాదు, మనకి ఏ బోర్ కొట్టినప్పుడు ఏదో ప్రార్థన చేసుకున్నాను కాదు. నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టు. ఎలాగో తెలుసా, ప్రభా తండ్రి నాకు ఇదే నాన్ని ఇచ్చావు ప్రభా, నీకు సంతోషం ప్రభా. కాదు దేవా, ఇదేనమ్మ నేను చూచుట నీ భాగ్యమయ్యా. మొదలు పెడితే నీ కన్నీరు కన్నీరు దాటి అవధులు దాటి ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిని చేరాలి. దేవుడేమన్నది సార్, అమ్మా నీ కన్నీటిని నేను చూశాను, నీ కన్నీటిని చూశాను. ఈ ప్రపంచంలో గొప్ప గొప్ప సేవకులు ఉన్నటువంటి తల్లులు చేసే దేవుడు తెలుసా, బహుశా వాళ్ళకి వాక్యం తెలియకపోవచ్చు, చదువు లేకపోవచ్చు, వాళ్ళ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చేయకపోవచ్చు. నేను అంటాను, అయ్యా నా బిడ్డ, నా బిడ్డ నీ కొరకు బ్రతకాలని. వాళ్ళు చేసింది ఏంటి, పెద్ద వాక్యం తెలియదు వాళ్ళకి, వాళ్ళు పెద్ద పెద్ద ప్రసంగాలు ఏం చేయలే బిడ్డలకి. వాళ్ళు చేసింది ఏంటి తెలుసా, నా బిడ్డ నీ కొరకు వాడబడాలయ్యా, నీ జీవితంలో నా జీవితంలో వేకువ జామున లేచి నీళ్ళ కుమ్మరించిన ప్రభు సన్నిధిని హృదయాన్ని కన్నీటి ద్వారా కుమ్మరిస్తే నీ బిడ్డలు ఎలా మారుతారు, ఒక పెద్ద జాన్ వెస్లీ లాగా మారుతారు, ఒక అద్భుతమైనటువంటి విలియం కేరీలా మారుతారు, ఒక గొప్ప దైవజనుడు బక్సింగర్లా మారుతారు, ఒక గొప్ప హెడ్ అండ్ టైలర్గా మారుతారు, ప్రపంచంలో పెద్ద పెద్ద మిషనరీలుగా మారుతారు. నీ బిడ్డలు అలా మారకపోతే ప్రభు కొరకు నువ్వేం పెంచినట్టు లెక్క. మొదటిది చెప్పండి, పద్ధతిగా ఎస్తేరు వలె, ప్రతిష్ఠుడిగా సమూయేలు వలె, పవిత్రుడిగా దానియేలు ఫిలిప్పు కుమార్తెల వలె, నాలుగు ప్రార్థించే వారిగా, ఐదోది చెప్పాలి పౌరుషముగా పెంచాలి. పౌరుషం అంటే నాకు అనిపిస్తుంది ఆల్ తర్వాత పౌరుషం అనిపిస్తుంది, చెప్పండి మీకు ఎవరికి గుర్తొస్తే. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్, ఎక్సలెంట్ నాన్న. రండి దానియేల గ్రంథం, ఎక్సలెంట్. పౌరుషం అంటే అది, ఎట్లా పెంచినారో వాళ్ళ తల్లులు. రండి మూడో అధ్యాయం 16వ వచనం, క్షమించండి 15, 16, 17 చదివితే ఇంకా బాగుంటుంది. పెద్ద వీణను వీణను సంఫోనికను విపంచుకుని సమకాల విధమైన నానా ధ్వనులు విను సమయంలో సాగిలిపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించినందుకు సిద్ధముగా ఉండిన ఎడల సరే మీరు నమస్కరించిన ఎడల తక్షణమే వండుచున్న వేడుమగల అగ్నిగుండంలో మిమ్మల్ని మీరు వేయబడదురు. నా చేతుల నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు? శత్రుక మేషకు అభిందుకు రాజుతో ఇలాగ చెప్పారు, పేరు పెట్టి పిలుస్తున్నారు. ఎవరైనా దగ్గరికి, మోడీ దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రి ఏయ్ పేరు పెట్టి ఎవరైనా పిలేదు, దమ్ము ఎవరికైనా ఉందా? ఆ మాట చాలా కఠినంగా ఉంది. దమ్ము అంటే అర్థం ఏంటంటే ధైర్యం. ఏనా అయ్యా ముఖ్యమంత్రి వారి గారు, ముఖ్యమంత్రి వార్యులు, కానీ ఇక్కడ ఏమంటున్నాడు, ప్రపంచ చక్రవర్తి ఆ రోజులో నెబుకద్నెజరు, ఆయన చెప్పిందే మాట చేసిందే చట్టం. ఏమంటున్నాడు అని తెలుసా, ఏ నెబుకద్నెజరు ఇందును గురించి నీకు సేవి చెప్పండి ప్రత్యుత్తరం ఇవ్వవలసిన అవసరము మాకు లేదు, చింత మాకు లేదు, మేము సేవించిన దేవుడు మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమును పడకుండా ఆయన మిమ్మల్ని రక్షించును. ఇక్కడ పౌరుషం ఎక్కడ నాకు అర్థమైందంటే, ఒకవేళ అన్న మాట దగ్గర వచ్చింది నాకు. ఒకవేళ చదవండి, ఆయన మమ్మల్ని రక్షించకపోయినా రాజా మీ దేవతలను మేము పూజించాం, నువ్వు నిలబెట్టిన బంగార ప్రతిమకు నమస్కరింపమని తెలుసుకొను. అబ్బా ఏం పౌరుషంగా పెంచారండి వాళ్ళ తల్లిదండ్రులు. నానా ప్రాణమైన పోవాలి కానీ, ఏమన్నాడు, ప్రాణమైన పోవాలి కానీ ఎలా పెంచాడు, ఇక్కడ ఎలా పెంచారు, నీ దేవుని కొరకు నీ పౌరుషాన్ని మాత్రం వదలకూడదు. నీ దేవుడు ఎటువంటి తెలుసా, నీ దేవుడు రోషము కలిగిన దేవుడు. రోషము నర నరాల్లో జీర్ణించుకుపోవాలి. నాకు వీళ్ళు చూస్తున్నప్పుడు అంటే చిన్న బిడ్డలేండి వాళ్ళు, బాలురు, చలలేత ప్రాయములో నెబుకద్నెజర్ వచ్చి ఎరుశలేము దాడి చేసి గుమ్మాలన్నీ కాల్చేసి మొత్తం అటు నాశనం చేసి ఆ రాజవంశంలో ఉన్నటువంటి బిడ్డలను తీసుకుని వెళ్ళిపోయాడు. అంటున్నారు, ఏ బిడ్డలారా మీరు పిల్లలు కదా, చక్కగా నేనే ప్రతిమ, ప్రతిమ నమస్కరించడం అంటే దేవుడు తర్వాత దేవుడు అంట, దేవుడే నువ్వు దేవుడి కన్నా. యూదుల్లో ఉన్న గొప్ప విషయం ఏంటి తెలుసా, ప్రాణమైన పోతుంది కానీ ప్రతిమకు మాత్రం నమస్కారం చేయరు. ఈరోజు నీ బిడ్డలు దేనికి నమస్కారం చేస్తున్నారు, నీ దాని అర్థం నమస్కరించడం అంటే నీ దేవుడి కంటే ఆయనకి వేరేది ఏది ఎక్కువ కాకూడదు. నా దేవుడి కంటే ఏది ఎక్కువ కాదు నాకు, నా దేవుడే మొట్టమొదటిది,
నా దేవుని కొరకే. అరే నువ్వు యేసుప్రభు నమ్ముకుంటే మీతో నేను ఫ్రెండ్షిప్ చెప్తాను, గెట్ లాస్ట్. నా దేవుడు మొట్టమొదటివాడు. నువ్వు నాతో స్నేహం చేసినా స్నేహం చేయకపోయినా, ఒరే నువ్వు నాతో అన్ని బాగున్నావు అందుకే నీకు అడిగినప్పుడల్లా నీకు ఒప్పించబడిని. నువ్వు అత్తమానికి యేసుప్రభు ఆదివారం అయితే నేను పిలిచినా కూడా రావట్లేదు, ఆ మాట్లాడితే ఆదివారం ఆరాధన అంటావు, అదంటావు, ఎక్కడికి వెళ్ళిపోతావు, మీ పిలిచినప్పుడు అంటే ఇక నుంచి నీకు ఏది అడిగినా సహాయం చేయను. సహాయం చేయకపోయినా గెట్ లాస్ట్. దేవుడి కొరకు పౌరుషం బ్రతకడం అంటే అది. నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా, చూసినా చూడకపోయినా, మాట్లాడినా మాట్లాడకపోయినా, నా దగ్గరికి వచ్చి పరామర్శించకపోయినా పర్వాలేదు, కానీ నేను సేవిస్తున్న నా దేవుడు చెప్పండి మండుచున్న తీక్షణమైన అగ్నిగుండములను తప్పించుటకు సమర్థుడు. ఇన్ కేస్ ఇఫ్ హీస్ నాట్ సపోజ్ టు సేవ్ మీ బట్ స్టిల్ ఐ డోంట్ వాంట్ టు నీల్ డౌన్ అండ్ ఏట వర్షిప్ యూ ఐడల్. మీ ప్రతికి నేను నమస్కారం చేయను. ప్రేమిన వాళ్ళరా, మన బిడ్డల్ని అట్లా పెంచాలి ప్రభు కొరకు. నా దేవుడి కంటే ఏది గొప్ప కాదురా, చాలా ఎన్నోది ఎన్నోది పద్ధతిగా ప్రతిష్ఠుడిగా పవిత్రంగా ప్రార్థించేవాడిగా పౌరుషంగా ప్రావీణ్యత కలిగిన. ప్రావీణ్యత అంటే ఏంటి తెలుసా? నేను ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా చెప్పగలగను. నానా మన దేవునికి ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి తెలుసా? ఘనతను తెచ్చేవారిగా ఉండాలి. దాని అర్థం ఏంటో తెలుసా? మొట్టమొదటిగా నీ తల్లిదండ్రులు నేను ఎంత కష్టపడి చదివిస్తున్నారో వినాలి. ఎక్కడ చదివిస్తున్నారో, ఎక్కడ నేను ఉద్యోగం చేస్తున్నారో, ఆ రెండు ప్రదేశాల్లో దేవునికి మహిమ ఘనత ఉండాలి. ఎలాగ చెప్తాను, మనం దేవుని బిడ్డలం కదా, మనం దేవుని బిడ్డలు అందరికంటే ఉత్తీర్ణతతో మనం పాస్ అవ్వాలి. అరే వాళ్ళు ఏం చదువుతారా బాబు, నాకు అర్థం కాదు. బైబిల్ స్టడీకి వెళ్ళిపోతారు, కృతజ్ఞత కూడికి వెళ్ళిపోతారు, గృహ కూడికి వెళ్ళిపోతారు, సంఘారాధనకి వెళ్ళిపోతారు, సువార్తలకు వెళ్ళిపోతారు, అయినా వారు ఫస్ట్ క్లాసుల్లో పాస్ అయిపోతున్నారు. మీకు అర్థమైందని చెప్పిన మాట? అరే వాళ్ళు కనీసం చదువుతున్నట్టు కూడా కనబడరు, వాళ్ళు ఎలాగా? నేనంటాను, దేవుడు నీకు జ్ఞానం ఇచ్చాడు, వివేకం ఇచ్చాడు, మంచి తల్లిదండ్రులు ఇచ్చాడు, మంచి సదుపాయం ఇచ్చాడు. నువ్వు ఫెయిల్ అవుతున్నావు అంటే అర్థం ఏంటో తెలుసా? నేను చెప్తాను, నీకు దేవుడు జ్ఞానం ఇవ్వకాలి, అయితే మీ తండ్రి తల్లిదండ్రుల యొక్క లోపమో, మీ తల్లిదండ్రుల యొక్క భక్తి లోపమో కాదు, కేవలం ఏంటో తెలుసా? నీ నిర్లక్ష్యం. ఒక్కటి హృదయంలో ఉండాలి, నేను దేవుని బిడ్డని, నా తల్లిదండ్రులు దేవుని సేవించేవారు, నేను అందరికంటే ఉత్తీర్ణుడై అందరికంటే ప్రథమోడిగా ఉండాలి, ప్రావీణ్యత కలిగిన. నేను అంటాను, మోషే ఎటువంటి వాడు తెలుసా? సకల చెప్పాలి, సకల ఐగుప్తు దేశ పాండిత్యంలో ప్రావీణుడు అంట. ప్రావీణుడు అంటే హీ వాజ్ ఎక్స్పర్టైజ్ ఆల్ ఓవర్ రికార్డ్స్ ఆఫ్ ఈజిప్షియన్ లిటరేచర్. మీరు ఎంత గొప్ప వాళ్ళండి, వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు. యేసు ప్రభు గురించి మాట్లాడాలంటే అంత గొప్ప స్థితిలో ఉన్నాడండి, అయినా కూడా అవన్నిటిని వదిలేసి ప్రభు పరిచర్యకు వస్తారు. చాలామంది అయ్యా పాస్టర్ గారు సేవకులు అన్నా మీరు ఏమనుకోకపోతే, నాకు నలుగురు పిల్లలయ్యా, ముగ్గురు, ఒకడు డాక్టరు, ఒకడేమో చెప్పండి ఇంజనీరు, మరొకడు ఇంకో మంచి రైల్వేలో జాబ్ చేస్తున్నాడు, ఇంకోడు ఉన్నాడు పనికిమాలుడు అన్నా, ఆడు ఎందుకు పనికిరాడు, ఆడు ఎందుకు పనికిరాడు అన్నా, మీ వెనకాల తీసుకెళ్ళిపోయాడు అన్న. ఎక్కడికి? సేవకి. ఒక ఎబ్రెండ్ సంచి ఇచ్చేస్తాం. ఏటట ఏంటి? ఒక బైబిల్ కొనేసి ఇచ్చేస్తాం, ఓ పాటలు పోసం అన్న. మీ ఏది అదేదైతే ఏమంటారు, స్పీకర్ మోయడానికి, తబలా కొట్టడానికి, గిటార్ ప్లే చేయడానికి తీసుకెళ్ళిపోండి అన్న. ఎవరిని? ఇంజనీర్ వద్దు, ఎవరిని? డాక్టర్ని వద్దు, మంచి పోషణ వద్దు. ఎందుకంటే తెలుసా? వాళ్ళు బాగా చదువుకున్నారు కదా, దేవుడికి కావాల్సిందే వాళ్ళ. దేవుడు అంటే అంత అసహ్యమా? దేవుడు అంటే అంత ఇదా? నీ నా జీవితంలో ప్రియమైన వాళ్ళని గమనించండి, ఏ బిడ్డనైతే నువ్వు వద్దనుకుంటావు నేను చెప్పగలుగుతాను ఖచ్చితంగా. దావీదు ఎక్కడో గొడ్లు చావడిలో ఉన్నటువంటి అటువంటి వాడిని తీసుకొచ్చి ఏడుగురి కంటే ఉన్నతమైన సింహాసనాన్ని, ఇజ్రాయేలీ సింహాసనాన్ని ఎక్కించగలడు. ప్రేమైన వారలారు గమనించండి, మన బిడ్డల్ని ఎప్పుడు కూడా అట్లా చేయకూడదు. విసర్జింపబడిన వారిని, తక్కువ చేసేవారిని కాదు, దేవుని కొరకు ఉన్నతంగా ప్రావీణ్యతంగా పెంచాలి. ఉద్యోగం చేస్తున్న పరిస్థితుల్లో మీరు గమనించండి, అన్నా ఈరోజు ఎక్కడన్నా ఆదివారం ఆరాధన కదా, ఎక్కడికి వెళ్తున్నారు? జాషువదాస్ ఎక్కడికి వెళ్తున్నా అంటే, నేను ఆదివారం రాను, ఎక్కడికి రాను, మార్నింగ్ డ్యూటీకి రాను. అన్న ఇది మార్నింగ్ డ్యూటీ, మోర్నింగ్ మార్నింగ్ కాదు నాది, నేను మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ ఎక్స్చేంజ్ పెట్టుకుంటా, దొరకలేదా లీవ్ పెట్టుకుంటా, లేదా నైట్కి వెళ్తా. కానీ దేవుని మందిరం మాననంటే మానను. ఒకడు మా ప్లాంట్లో కూడా అన్నాడు, దాసన్న కానీ పొరపాటున ఆదివారము మార్నింగ్ కానీ డ్యూటీకి వచ్చాడంటే నా జాబ్ రిజైన్ చేసి వెళ్ళిపోతాను. అది దేవుని కొరకు అంటే నాకు గొప్ప పౌరుషం వస్తుంది వాళ్ళు చూసి. అలాగుండాలి దేవుని కొరకు. నీకు ఆరోగ్యం ఇస్తేనే నువ్వు డ్యూటీ చేయగలవు, నీకు ఆయుష్ ఇస్తేనే డ్యూటీ చేయగలవు,
నీకు ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి దేవుడు ఆశీర్వదిస్తేనే నీ జీతం పెరగలదు, ప్రమోషన్ వస్తుంది. దేవుని కొరకు అవన్నీ వదిలిచూడు, దేవుడు అన్ని నీకు సమృద్ధి సాకులు చేస్తాడు. ప్రేమని వల్లరా, దేవుని కొరకు ప్రావీణ్యత కలిగి జీవించాలి. నీ చదువులో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, ఎక్కడైనా దేవుడికి ఘనత ఇచ్చేవాడు. అందుకంటాడు, నన్ను గణపరచేవారు నేను ఎప్పుడు. నీ దేవుడు గొప్పవాడు, శ్రీమంతుడండి. నీ ఉద్యోగంలో కానీ, నీ చదువుల్లో కానీ, నీ విషయంలో కానీ దేవుని కొరకు కలగండు. ఎన్నోది చెప్పాను, ఆరోది, ఆడోది, ఏడోది, అన్నిటికంటే చాలా ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా? ప్రభావం. నాకు తెలిసి ఈ ప్రభావం కలిగినటువంటి ఒకే వ్యక్తి, నేను ఈ ఎవరిని పోల్చలేను కానీ, మన తండ్రి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఎంత ప్రభావం కలిగిన మనిషి అంటే, ఆయన మాటలో ప్రభావం, ఆయన జీవితంలో ప్రమాణం, ఆయన జీవనంలో ప్రమాదం, ఆయన మరణములో ప్రమాణం, ఆయన తలంపులో ప్రమాణం, ఎందులోనున్న ప్రభావమే. ఆయన మాట్లాడితే ప్రభావం, ఆయన వస్త్రములో ప్రభావం, అన్నిటిలో ప్రభావమే. ఎక్కడ మన చూడండి, నేను అంటాను, లాస్ట్ అండ్ ఫైనల్ మన బిడ్డలు ఎలా పెంచాలంటే, మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారిలాగా పెంచితే. ప్రేమైన వారిలారా, గమనించండి, పాలిచ్చి కొరకు మూడు ప్రశ్నల్లో మూడు సమాధానాలు. ఎక్కడ పెంచాలి, వేటితో పెంచాలి, ఎలా పెంచాలి? ప్రభు కొరకు పెంచాలి. అటు రీతిగా మన బిడ్డల్ని అట్లా పెంచినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకి